భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అట్టడుగు వర్గాలలో ఉన్న దళితులను ఆదుకోవడం కోసమే ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం వద్ద దళిత బంధు పథకం ద్వారా రుద్రారం గ్రామానికి చెందిన శోభారాణి ఏర్పాటు చేసిన మినీ సూపర్ మార్కెట్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం అగ్రహారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సిద్ధరాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబానికి టీఆర్ఎస్ బీమా 2 లక్షల రూపాయల చెక్కును మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక దళితులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావు, చందంపేట సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్, రుద్రారం సర్పంచ్ లక్ష్మణ్, జెడ్పీటీసీ మాధవిరాజు, రైతుబంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బాగారెడ్డి, రొడ్డ సిద్ధిరాములు, కొమురయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి పథకాన్ని, దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అట్టడుగు నివసిస్తున్న దళితులను ఆదుకోవాలి, ఆర్థికంగా ఎదగనియాలి, వాళ్ళకు ఆర్థికంగా చేదోడు వాదడు ఉండడమే కాదు వాళ్లకు ఎదిగే విధంగా సాయం చేయాలనే ఉద్దేశం కొద్దే ఈ దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి మొన్న వచ్చిన ఫస్ట్ విడత ఏదైతే 100 యూనిట్లు మంజూరు చేసిందో దాంట్లో చందంపేట గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడున్న 19 మందికి కూడా మరి దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా కూడా మనం వాళ్ళకి నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా శోభ సిద్ధిరాములు వాళ్ళకి మరి శోభ ఇక్కడ దళిత బంధులో భాగంగా ఇక్కడ గవలపల్లి చౌరస్తాలో ఒక మినీ సూపర్ మార్కెట్ ను మరి మంజూరు చేయడం వల్ల తను ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. తను శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ కేసీఆర్ గారు ఏ ఉద్దేశం కొద్దీ దళితులను ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళకు ఆర్థికంగా నిధులు మంజూరు చేసి వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని సాడుకునే విధంగా వాళ్ళకి ఎదిగే విధంగా చేయాలి ఏ ఉద్దేశం కొద్దైతే ఈ పథకం ప్రవేశపెట్టిండ్రో మరి ఆ పథకము సక్సెస్ కావాలని ముందుకెళ్లాలని దళితులందరూ కూడా మరి పథకాన్ని వినియోగించుకొని వాళ్ళ కుటుంబాన్ని సాడుకునే విధంగా ఆర్థికంగా సమాజంలో అందరితో పాటు కలిసే విధంగా వాళ్ళు కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శోభ ఏదైతే మినీ సూపర్ మార్కెట్ పెడుతుందో ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తాను. తప్పకుండా మళ్ళీ వచ్చే విడత కూడా చాలా మంది ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నడిచే ప్రక్రియ, నడుస్తూనే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న సంబంధించిన దళితులందరికీ పద్దతి ప్రకారము ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొనసాగించే ప్రక్రియ ఇది. తప్పకుండా అందరికీ కూడా దళిత బంధు కార్యక్రమాన్ని అందిస్తాం. పేదవారు ఎక్కడైతే దళితులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఎదిగే విధంగా సమాజంలో అందరితో పాటు కలిసే విధంగా చేయడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు. మరి ఇంత మంచి పథకాన్ని పెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.